నమస్తే ఫ్రెండ్స్, ఏఆర్ఆర్ బైక్ రిపేర్స్. ఈరోజు ఈ బ్యాటరీ, టూ వీలర్స్ బ్యాటరీస్ అసలు దాని లోపల ఎలా ఉంటుంది, వాళ్ళ సెల్స్ ఎలా ఉంటాయి ఏంటనేది చూద్దాము. ఒకప్పుడు మనం బ్యాటరీ, యాసిడ్ బ్యాటరీ చూసాము. ఇప్పుడు లేటెస్ట్గా వచ్చే ప్రతి బ్యాటరీ కూడా లిథియం అనే జెల్ వాడి ఆ జెల్లతో తయారు చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు వాటర్ అనేది బయట వాటర్ పోసి మన ఛార్జింగ్ పెట్టనే అవసరం లేదు, డైరెక్ట్గా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, ఛార్జింగ్ పెట్టుకొని బండికి పెట్టుకోవచ్చు. ఎందుకంటే లిథియం అనే జెల్ వాడి ఈ బ్యాటరీలు తయారు చేస్తున్నారు కాబట్టి. సో వీటికి మనకు వాటర్ పోసి, యాసిడ్ వాటర్ పోసి చేసుకునే పని లేదు. కాకపోతే వీటిని చూడండి, ఇక్కడ ఓపెన్ చేస్తే సేమ్ వాటర్ పోసి ఎలా రీఛార్జ్ చేసుకునే వాళ్ళమో, ఛార్జింగ్ చేసుకునే వాళ్ళ బ్యాటరీస్కి అలాగే ఇచ్చాడు. కానీ దీంట్లోంచి మనం ఇట్లా ఓపెన్ చేసి కింద కొడితే ఏం రావట్లేదు, ఏదో పొడి మాత్రం రాలుతుంది దీంట్లో, పొడి మాత్రమే రాలుతుంది దీంట్లో, ఏం రావట్లేదు. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దాని చుట్టూ కట్ చేసి అసలు దీని లోపల ఏముంటుంది, ఎలా ఉంటుంది అనేది మనం ఒకసారి చెక్ చేద్దాము. సో నాది వాయిస్ కొంచెం జలుబు చేసి మంచిగా రావట్లేదు, దయచేసి క్షమించగలరు. ఇది ఓపెన్ చేసిన తర్వాత ఓపెన్ చేసి అసలు ఎలా ఉంటుంది చెక్ చేద్దాం. ఇప్పుడు టూ వీలర్కి వచ్చే ఏ కంపెనీ బ్యాటరీ అయినా సరే ప్రజెంట్ ఇప్పుడు అన్నీ కూడా జెల్ బ్యాటరీలే వస్తున్నాయి. యాసిడ్ బ్యాటరీలు అనేది ఆల్మోస్ట్ ఆగిపోయినాయి చాలా వరకు, ఎందుకంటే యాసిడ్ బ్యాటరీలు ఏమి లేవు. సో అసలు దీన్ని ఓపెన్ చేసి మీకు చూపించడం కోసం దీన్ని నేను బ్యాటరీని, ఖరాబ్ అయిపోయిన బ్యాటరీ ఇది, మీకు చూపించడం కోసం దీన్ని ఓపెన్ చేసి దీని లోపల ఎలా ఉంటుంది ఏంటి అనేది మనం ఒకసారి చెక్ చేసుకుందాం. దీంట్లో ఒక సెల్ ఖరాబ్ అయిపోయింది అనుకోండి, బ్యాటరీకి పనిచేయదు. ఆరు సెల్స్ ఉంటాయి, ఆరిట్లో ఏ ఒక్క సెల్ పనిచేయకపోయినా మనకు బ్యాటరీ అనేది పనిచేయదు. ఓకే, దీంట్లో మనం వాటర్ పోసి ఛార్జింగ్ చేసుకోవడానికి ఏం ఉండదు, ఇంకా జెల్ బ్యాటరీలు కనుక. సో ఇది ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇది ఎలా ఉంది, దీని లోపల ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది మీకు చూపిస్తాను. సో ఇప్పుడైతే ఈ బ్యాటరీ మనం కట్ చేస్తున్నాం కదా, ఇదైతే వేస్ట్ మనకి. దీన్ని ఇప్పుడు సెకండ్ హ్యాండ్లో కూడా ఎవరు కొనరు దీన్ని. సో ఇప్పుడైతే ఇలా ఓపెన్ చేస్తే ఈ బ్యాటరీ కంప్లీట్గా ఖరాబ్ అయిపోయినట్టే, దేనికి పనికిరాదు ఇక. ఎందుకంటే ఓపెన్ చేస్తున్నాం కాబట్టి దీన్ని మనం ఇంకేం చేయలేం. నాకు తెలిసి మేము అనుకుంటా కొత్త పాత బ్యాటరీలు కొనేవాళ్ళు ఈ బ్యాటరీలు తీసుకెళ్ళిపోయి మళ్ళా రిపేర్ చేసి మళ్ళీ అమ్ముతున్నారేమో అని చెప్పి అనుకుంటాము. మరి అది ఎంతవరకు నిజమో నాకు తెలీదు. సో ఇప్పుడైతే ట్రై చేద్దాం. చాలా గట్టిగా ఉంది, ఇది ఓపెన్ కూడా అవ్వట్లేదు, అంతగా గట్టిగా ఉంది, జిడ్డు అంటే జిడ్డుగా పట్టుకుంటుంది, అంతగా ఓపెన్ అవ్వట్లేదు. సరే మొత్తానికి అయితే అటుకొట్టి ఇటుకొట్టి ఓపెన్ చేద్దాము. ఓపెన్ చేస్తేనేగా మనకి దాంట్లో లోపల ఏముందని తెలిసింది. సో ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. చూడండి ఫ్రెండ్స్, కేవలం మీకోసం మాత్రమే దీన్ని నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఆల్రెడీ నేను అంతకుముందు ఒకసారి ఇట్లా దీంట్లో ఏముంటుంది అనేది క్యూరియాసిటీ కోసం నేను ఆల్రెడీ ఓపెన్ చేసుకుని చెక్ చేశాను, కాకపోతే అప్పుడు వీడియో ఏం తీయలేదు. సో ఇప్పుడు మీకు కూడా చూపించాలనే ఉద్దేశంతో మాత్రమే దీన్ని కట్ చేస్తున్నాను. సో దీంట్లో ఎలా ఉంది ఏంటనేది మీకు చూపిస్తాను మొత్తం. చూడండి ఇంకా వచ్చేస్తుంది, ఆల్మోస్ట్ ఇంకా వచ్చేస్తుంది. అమ్మయ్య, మొత్తానికైతే ఓపెన్ అయిపోయింది చూసారా. ఇట్లా చూస్తే మొత్తం ఏదో పొడి రాలింది. ఇలా చూస్తే ఇక్కడ మొత్తం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు సెల్స్ అయితే ఉన్నాయి. ఈ ఆరు సెల్స్లో ఏదొక్కటి ఖరాబ్ అయినా కూడా రాదని చెప్పి అనుకున్నాం కదా, పనిచేయదు. సో మొత్తం బ్యాటరీ వేస్ట్ తీయాల్సిందే.
సో ఆరు సెల్స్లో కూడా చూడండి, ఇక మొత్తం దాని లోపల ఒక్కొక్క సెల్లో మళ్ళీ మూడు భాగాలు ఉంటాయి. ఆ మూడు భాగాలని విడదీయడం కోసం చిన్నగా చూడండి ఇక్కడ మూడు బ్లేడ్ లాగిచ్చాడు. వాటిని విడివిడిగా పట్టుకుంటాయి అన్నమాట ఈ కలవకుండా. సో వాటి కోసం వీటిని మళ్ళీ పైన అల్యూమినియం పైన ఒకటి ఇచ్చాడనమాట ఆ బ్లేడ్ని విడివిడిగా పట్టుకోవడం కోసం. చూడండి మొత్తం బయటికి తీసి చూద్దాం అసలు ఒకసారి. బయటికి తీస్తే దాని లోపల ఏముంది ఏంటి అసలు అనేది మనకు మొత్తం అర్థమైపోద్ది. సో ఇంకా బయటికి తీద్దాం. అయితే వచ్చేసింది బయటికి. సో ఇదేంటంటే నల్లగా ఉంది, చెప్పాం కదా దీంట్లో లిథియంతో తయారు చేసిన జెల్ అనేది ఒక జెల్ టైపు పోసి దీంట్లో బ్యాటరీ అనేది తయారవుతుంది మనకి. టూ వీలర్కి వచ్చే ప్రతి ఏ బ్యాటరీకైనా కంపల్సరీగా ఇప్పుడు టూ వీలర్ అయినా ఫోర్ వీలర్ అయినా ఏ బ్యాటరీ అయినా కూడా ఇలాగే ఉంటాయి. ప్రతి దాంట్లో కూడా ఆరు సెల్స్ ఉంటాయి. ఆరు సెల్స్లో ఏది ఖరాబ్ అయినా కూడా ఇదే పరిస్థితి. సో ఇది ఓపెన్ చేస్తే చూడండి ఒక ఏదో బ్లేడ్ టైప్లు అన్ని బ్లేడ్ టైప్లు వచ్చినాయి. ఇవన్నీ అల్యూమినియం అనుకుంటా, మెత్తగా ఉంది ఇది కూడా. ఇది మెత్తగా ఉంది అల్యూమినియం జాలి అంట ఈ లోపల, ఇది జాలి అనుకుంటా. ఏదో మళ్ళీ పైన క్లాత్ లాగా జల్ల ఉందనుకుంటా, జల్ల ఇలాగా అయిపోయి ఒక మెత్తగా అయిపోయింది అనుకుంటాను. ఇదేదో అట్టముక్కలాగా ఉంది చూడండి, ఇది అట్టలాగా మెత్తగా ఉంది. దీన్ని చూస్తే ఇదంతా లోపల నల్లగా మాడిపోయింది, అట్టలాగా ఉంది. ఇప్పుడు ఎక్కడికక్కడ పీస్ పీస్ అయిపోతుంది ముట్టుకుంటుంటేనే. సో ఇది కూడా తీద్దాము. బయటికి తీస్తే సేమ్ అన్నీ ఇట్లాంటి పరిస్థితి అనమాట. కాకపోతే ఇది మరి పాడైంది లేదనేది మనకు ఎట్ట తెలిసింది అంటే ఫోర్ ఇయర్స్ తర్వాత ఎట్లా పనిచేయట్లేదు. ఫోర్ ఇయర్స్ తర్వాత పనిచేయట్లేదు. ఫోర్ ఇయర్స్ మాత్రం టూ ఇయర్స్ గ్యారంటీ, టూ ఇయర్స్ వారంటీ అంటాం కదా. సో ఫోర్త్ ఇయర్ తర్వాత ఫోర్త్ ఒక్కొక్కరు కొంతమందికి నాలుగు సంవత్సరాలు వస్తుంది, కొంతమందికి ఐదు సంవత్సరాలు కూడా వస్తుంది బ్యాటరీలు. అది ఇక ఎట్లా వస్తుంది అనేది వాళ్ళ అదృష్టం. మరి వీడి కంపెనీ వాళ్ళు ఇచ్చేదైతే మొత్తం ఫోర్ ఇయర్సే ఇస్తున్నాడు. సో చూసారా ఇటు బ్లేడ్ టైపు మొత్తం తీస్తే ఒక సెట్ సెట్ అయిపోతుంది. ఒక సెట్ సెట్ వస్తుంది ఆరు ఆరు సెట్లు, ప్రతిదీ సెట్ టైప్ వస్తుంది ఆరు సెట్లు ఇవి. సో ఇంకా అవి కూడా తీసుకుంది, మిగతాయి కూడా చూద్దాం. తీస్తే చూద్దాం మిగతాయి కూడా తీసి అంటే దాని జాయింట్ లైఫ్ ఇచ్చాడు. జాయింట్ లాగా అట్లా ఒకటే ఒక సైడు ఒక మూడు మూడు ఇచ్చేసి అటుపక్క మూడు ఇటుపక్క మూడు పట్టుకోవడానికి అట్లా విడివిడిగా అట్లనే బ్లేడ్ని పట్టుకుని ఉండటం కోసం అట్లా ఇచ్చినట్టున్నాడు అల్యూమినియం. సో ఇట్లా ఉందన్నమాట. ఓకే అన్నీ వచ్చేసినాయి, మూడు వచ్చేసినాయి. చూస్తే ఇది ఓన్లీ డబ్బానే, ఇంకేం లేదు. ఓన్లీ కవరింగ్ కవర్ కోసం డబ్బా ఇది, ఆరు సెల్స్ కూర్చోవడం కోసం డబ్బా. ఓకే ఈ డబ్బా ఇంకేం లేదు. సో ఇది మొత్తం వీటి మీదే ఆధారపడి ఉంటుంది అనమాట. ఇక చూడండి ఇదంతా మెత్త అట్టలాగా ఉంది. అసలు ఏంటి నాకేం అర్థం కావట్లేదు. మరి జల్ అంటారు దీంట్లో, మనకి ఎక్కడ జల్ అనేది కూడా ఎక్కడ కనిపించట్లేదు. ఇదంతా మొత్తం ఎండిపోయింది, కాలిపోయింది అనుకుంటా. కాలిపోయి ఇట్లా అయ్యి ఉండొచ్చు. ఇది ఒక చిన్న పేపర్ లాగా ఇచ్చాడు పైన కావాట్ల కోసం. ఇది అల్యూమినియం పేపర్ ఏమో తెలీదు. సో ఇవి వచ్చి మెత్తగా ఉంటున్నాయి. ఇది ఒకటి ఒకటి చూడండి, ఇది వచ్చి మూడు ఉన్నాయి మొత్తం, ఒకటి రెండు మూడు. సో ఈ మూడు సపరేట్ సపరేట్ ఉన్నాయి. ఈ మూడింటిని కలవకుండా అట్లా జాయింట్ కోసం అలా పైన ఇచ్చినట్టున్నాడు. ఇట్లా ఒక పేపర్ వేసి మడత పెట్టి మూడింటిని కలిపెట్టి చూస్తున్నాడు. ఈ పేపర్ అనేది ఈజీగా వచ్చేస్తుంది చూస్తే. చూడండి అట్లా ఓపెన్ చేస్తే కూడా ఈజీగా వచ్చేసింది పేపర్, థర్మాకోల్ పేపర్ లాగా. అదొక రకమైన పేపర్ ఉంటుంది కదా, మెత్త స్మూత్ పేపర్, అలాంటి పేపర్ లాగా ఉన్నాయి. అంతే, నేను ఇంక వీటిలలో ఏముంటుందో జల్ ఉంటుందేమో అని చెప్పుకున్నా. కానీ జల్ అయితే లేదు. ఆల్రెడీ అంతకుముందు నేను చూసినప్పుడైతే మంచిగా ఉన్న బ్యాటరీనే చూసాము ఒకసారి. సో ఇది అయితే కాలిపోయిన తర్వాత ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మనకు చూస్తుంది అనమాట ఇది. సో మొత్తం కాలిపోయిన తర్వాత బ్యాటరీ ఎలా ఉంది లోపల చూసారుగా, ఈ విధంగా ఉంది. మళ్ళీ ఆ మూడింటిని సపరేట్ చేయడం కోసం మధ్యలో ఒక పేపర్ లాంటిది మళ్ళీ షీట్ ఇచ్చాడు. అది అల్యూమినియం షీట్ అనుకుంటున్నాను, జాలి టైప్ ఉన్న షీటు అల్యూమినియంది. సో ఆ ఈ పేపర్ లాంటి కలవకుండా ఉండటం కోసం ఇది ఒక మళ్ళీ అల్యూమినియం జాలి టైపు దాన్ని ఇచ్చాడు. దేని దాన్ని సపరేట్గా ఇది ఒక క్లాత్ టైపు ఉన్నాయి. సో బ్యాటరీని అయితే కట్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. కాలిపోయిన బ్యాటరీ ఏ విధంగా ఉంటుంది అని చిన్నప్పుడు మనం చిన్నపిల్లలప్పుడు నేను చిన్న చిన్న బ్యాటరీలు కూడా మనం అట్లా కట్ చేసి చూసేవాళ్ళము. సో అలాగే ఇప్పుడు ఈ బ్యాటరీని మనమైతే మెకానిక్ కాబట్టి మన దగ్గర పాత బ్యాటరీ ఉన్నాయి కాబట్టి దీంట్లో ఎలా ఉంది అని తెలుసుకునే ఒక క్యూరియాసిటీ కోసం దీన్ని ఓపెన్ చేసాము. అది నేను ఆల్రెడీ చూశాను ఒకసారి మీకు చూపించడం కోసం. దీంట్లో అసలు ఏముంది ఎలా ఉంది అని చూపించడం కోసం మాత్రమే ఈ వీడియోని మీకు కట్ చేసి మరి తీసి చూపించాను. ఈ వీడియోని మీకోసం ఎక్స్పెరిమెంట్ మాత్రమే చేశాను. ఇంక ఇది మ్యాక్సిమం ఎందుకు పనికిరాదు చూడండి. ఇట్లాంటి చిన్న చిన్న అల్యూమినియం పీసులు ఉన్నాయి కానీ
వేస్ట్ అంతా పనిచేయదు, పారేయటమే. ఫ్రెండ్స్ ఇంకోటి, ఈ వీడియోని మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక మీరు ఎవరైనా చూస్తుంటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. మంచి మంచి వీడియోస్ మీకు తీసి పెట్టడానికి నేను ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.